రెండు లీటర్లు కృష్ణా లేసా గాని తుక్కు వదలలేదురా అదేంటి గురు నోరేలా తెరిచి ఉంచావు మూస్తే అతుక్కు పోతుందని ఓహో నువ్వా అనవసరంగా భయపడ్డాను ఏంట్రా మన గజేంద్రుడు భయంకరంగా గీకరిస్తున్నాడు ఏంటో కనుక్కో ఆకలేస్తున్నట్టుంది ఓర్ దేవుడు మన జానుడి పొట్ట నింపుకోవడానికే గతి లేదు దాని బాణిడి పొట్ట నాన్ స్టాప్ కి ఎలా నింపుతావురా అదృష్టం తగులుకుంటుంది అనుకుంటే భయంకరమైన ఆకలి తగులుకుంది గురు ఐడియా ఏంటి ఏదే పైలు అమ్ముకున్నట్లు మనం ఏనుగు పైలు అమ్మితే కింద చూడు ఇది మగేనుగు మరది అంటే మగేనుగులు పాలివ్వవా ఐడియా మనం అర్జెంట్ గా బ్యాంక్ మేనేజర్ కావాలి గజేంద్ర నువ్వు కూడా ఏమిటి ఏనుగు పాలతో వ్యాపారం చేస్తారా దాని నిమిత్తం 5000 లోన్ కావాలా ఏనుగు పాలు ఎవరు కొంటారండి మీలాంటి తలకమసిన వేదవ ఎవడో ఒకడు కొంటాడులేండి ఏమిటి అదే మీలాంటి తెలివైన వాడు ఎవరో కొంటారులే అంటున్నాడు నాకు ఇంకోలా కనపడిందిలేండి మా బ్యాంకులో ఆవులకి గేదెలకి లోన్లు ఇచ్చామండి అందులో నేను స్పెషలిస్ట్ అండి ఏనుగు పాలతో వ్యాపారం చేసే వాళ్ళకి ఇంతవరకు లోన్ ఇవ్వలేదండి ఏనుగు పాలు ఎవరు కొంటారో చెప్తే లోన్ ఇస్తా ఏనుగు పాలు హోమియోపతి మందుల్లో వాడతారని తెలియని మీరు బ్యాంక్ మేనేజర్ అలా అయ్యారండి తెలుసు నాకు తెలుసు హోమియోపతి మందుల్లో వాడతారని తెలుసు మీకు తెలుసో లేదో టెస్ట్ చేశా సరే లీటర్ పాలు ఎంత కమ్ముతారు నీ బొంద అదే ఓ 100 ఉంటుంది అంటున్నాడు నాకు ఇంకోలా వినపడిందిలేండి అవును మరి గేదె పాలే లీటర్ 10 రూపాయలు ఉన్నప్పుడు ఏనుగు పాలు కదా 100 రూపాయలు ఉంటుంది ఉంటుంది రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది నేనంటే అదిరిపోయ ప్రశ్నలు అడుగుతా ఏంటి నాకు ఇంకోలా వినపడలేదు 7 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నావు కదా నేను నమ్మను నమ్మకపోతే మా గజేంద్రుని అడుగుతాం పదండి ఏడు పదండి పదండి నాగు మీరు కూర్చోండి మీరు రావడానికి వీల్లేదు బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని నేనే వెళ్ళి చెక్ చేసి వస్తా వాళ్ళంతా వస్తా ఉన్నారు నేనే రానివ్వలేదు నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని నిజంగా 7 లీటర్ల పాలిస్తావా ఓహో 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 వెరీ గుడ్ నమస్కారం నువ్వు కూర్చోవయ్యా అన్ని టెస్ట్లు చేసి నేను తేల్చింది ఏమిటంటే నీకు 5000 శాంక్షన్ చేస్తున్నా థాంక్యూ వెరీ మచ్ సార్ వస్తాను సార్ వెరీ గుడ్ తప్పకరా మీరా ఏం బాబు నా ఫేస్ ఏమైనా షేపులు మారిందా గుర్తు పట్టలేనంతగా మారిపోయానా అవునులేండి ఎందుకు గుర్తుంటుంది ఆ పిక్చర్ వండి కదా పోనీ ఏనుగు పాలతో వ్యాపారం చేసుకుంటానని డబ్బులు తీసుకొచ్చారు అదైనా గుర్తుందా ఉండదు ఎందుకు గుర్తుంటుంది ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టదు కదా ఉండదు కాకుండా ఏమైనా సరే ఇవాళ ఇన్స్టాల్మెంట్ కట్టి తీరాల్సిందే ఇప్పుడు నా వల్ల కాదు నా వల్ల కాదంటే అంత తేలిగ్గా వదిలేస్తాను బాబు వదలలే కాక వదలను వదలకపోతే ఏం చేస్తారు ఏం చేస్తానా ఏం చేస్తారు చేసుకోండి ఏం చేస్తారో చేసుకోండి మిస్టర్ విత్ హూమ్ యు ఆర్ టాకింగ్ ఇండియాలో ఉన్న బ్యాంక్ రూల్స్ అన్ని మొదటి పేజ్ నుంచి చివరి పేజ్ వరకు క్షుణ్ణంగా చదువుకున్న వాడిని ఏం చేస్తారు తెలుసా ఏనుగుని జప్తు చేస్తా ఏమిటి గజేంద్రుని జప్తు చేస్తారా చేసుకోండి ఏంటిది నన్ను ఉండ చుట్టినట్టు చుట్టి నోట్లో పెట్టుకుని కిల్లి నవ్వులంటే పరపరా నవ్వాలి కదా గజేంద్ర మనం బ్యాంక్ మేనేజర్ డబ్బు కట్టాలి ఆయనతో వెళ్ళిపో ఉగ్గిన్నెల్లుండి తీసుకొస్తుంది ఏంటి పాలు బితికేది ఇది మగ ఏనుగు పాలు ఎట్లా ఇస్తుంది ఓరి దరిద్రుడా మగ ఏనుగులు ఎక్కడన్నా పాలిస్తాయా మరి నేను లోన్ ఇచ్చానండి రాజేంద్ర ఎంత చోట అవడ సుగంధనే ఊరి కార్యం పండిలే అయ్యో ఊరి కాటువులు కండుండో అరే మచ్చల గోడుండో నీకు దండం పడతాన్రా గొర్రెలు కుచ్చ
ఇచ్చుండో మాసోలేస పోలాస నీ సిక్కి సిమ్మలి అంటీస కాటర్ కంటో ఇంత శాట ఇన్న మాతోరే కిన్నరి కారి కూర్దికి సిక్కి కండో కీరన మాత ఎంద శాట శాట ఎందై ఎంద ఒరు పరియం పరియం నువ్వు ఎక్కడ దాపరించావురా నేను నీకు ఏం అపకారం చేశానరా చాట చాటరా చాటరా చూడురా అపకారం అపకారం నిను టీ అమ్మ కడుపు మాడ దాని దగ్గరికి వెళ్తే తొండంతో కొట్టింది ఈడేమో చాట మాట ఇది పిండకుడు తప్పక